हाई फ्रेंड्स इवाल्टि वीडियो टापिक ना दर कोई कोरगाय विना अवेटे मिप वंग अलाने टमाटो विना इवाल्टि वीडियो मन आतनाल नार पोसकोवाली नार पोसेट मन एट्डी जाग्रतकोवाली अभी इवाल्टि वीडियो इन डीटेल्द हेलो एवरीवन दिस इज नवीन गंगू वेलकम बैक टू यूट्यूब चैनल क्रेजी गनी फ्रेंड्स मेरे एवं सर फर्स्ट चैनल चूसते प्लीज़ उस प्रीवियस वीडियोस अभी चूँगी आ वीडियो नचते लाइक चेक शेयर अंड सब्सक्राइब टू क्रेजी गनी इक लेट चेयकुंडा स्टार्ट चेद्दाम लेट्स गेट स्टार्टेड इप्पुडु ई विత్తనాల్ని మనం ఏ విధంగా నారు పోసుకోవాలో తెలుసుకుందాం నార్ పోయడానికి కంటైనర్ విషయానికి వస్తే మనం చిన్నపాటి కంటైనర్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చిన్న కుండీని సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం జస్ట్ నారు పోస్తాం వన్స్ ఆ విత్తనాలు జర్మినేట్ అయిన తర్వాత మనం వేరే కుండీలోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కాబట్టి చిన్న కంటైనర్స్ అయితే సరిపోతాయి ఇంకా సాయిల్ మిక్స్ విషయానికి వస్తే సాయిల్ అంతా చాలా ఫెర్టైల్ గా ఉండాలి లూజ్ గా ఉండాలి వెల్ డ్రైనేజ్ గా ఉండాలి దానికోసం మనం ఎప్పటిలానే 1 పాట్ ఆఫ్ నార్మల్ గార్డెన్ సాయిల్ 1 పాట్ ఆఫ్ కోకో పీట్ అలానే 1 పాట్ ఆఫ్ కౌడంగ్ మెన్యూ ని తీసుకున్నాను అన్నమాట మూడు బాగా మిక్స్ చేసి నేను సాయిల్ మిక్స్ అనేది తయారు చేస్తున్నాను ఇంకా మీ దగ్గర కొంచెం ఇసుక ఉంటే ఇసుకను కూడా సాయిల్ మిక్స్ లో యాడ్ చేయండి ఎందుకంటే ఇసుకను యాడ్ చేయడం వల్ల ఆ సాయిల్ యొక్క డ్రైనేజ్ సిస్టం అనేది ప్రాపర్ గా పని చేస్తుంది అలానే మీ దగ్గర నీమ్ కేక్ ఉంటే పావుంత నీమ్ కేక్ ని ఆ సాయిల్ మిక్స్ లో మీరు యాడ్ చేసుకొని విత్తనాలు వేసినట్లయితే ఆ విత్తనాలు అనేవి పురుగు పట్టుకుంటా హెల్తీగా జర్మినేట్ అవడానికి ఈ నీమ్ కేక్ అనేది బాగా యూస్ అవుతుంది అలానే విత్తనాలు జర్మినేట్ అయిన తర్వాత మొక్కలు కొంచెం హైట్ పెరుగుతాయి కదా ఆ మొక్కలకి ఎటువంటి పెస్ట్ రాకంటా ఈ నీమ్ కేక్ అనేది మనకి బాగా యూస్ అవుతుంది మీ దగ్గర నీమ్ కేక్ ఉంటే యూస్ చేయొచ్చు లేదంటే లేదు ఆప్షన్ అన్నమాట ఈ విధంగా మనం సాయిల్ మిక్స్ అనేది తయారు చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర టైం కి సాయిల్ మిక్స్ అనేది లేకపోతే కోకో పీట్ లో కూడా మీ డైరెక్ట్ గా విత్తనాలు అనేవి వేసుకోవచ్చు అన్నమాట ఈజీగా జర్మినేట్ అవుతాయి ఈ విధంగా మనం నారు పోసుకోవాలి నారు కోసమే కాబట్టి మనం విత్తనాలు దగ్గర దగ్గర వేసినా సరే ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు ఆ విత్తనాలపైన ఒక లేయర్ మట్టిని మనం వేసుకోవాలి ఎక్కువ మట్టి కాకుండా జస్ట్ ఆ విత్తనాలను కవర్ అయ్యేటట్టు కొంచెం సాయిల్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఆ విత్తనాలపైన మనం ఎక్కువ మట్టి వేసినట్లయితే ఆ సీడ్స్ అనేవి మొలకెత్తడానికి చాలా కష్టపడతాయి అన్నమాట కొన్ని విత్తనాలు అయితే పూర్తిగా మొలకెత్తవు కాబట్టి ఆ సీడ్స్ పైన జస్ట్ వన్ లేయర్ సాయిల్ వేసుకుంటే సరిపోతుంది అలానే కొంచెం ఆ సాయిల్ అనేది చేతితో ప్రెస్ చేయాలి ఎందుకంటే మనం వాటరింగ్ చేసేటప్పుడు ఆ సీడ్స్ అనేవి బయటికి రాకుండా ఉండడానికి కొంచెం సాయిల్ అనేది ప్రెస్ చేసుకోవాలి ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే మనం ఎప్పుడు జగ్తో కానీ డైరెక్ట్గా వాటరింగ్ అనేది చేయకూడదు ఆ విత్తనాలు పైకి తేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాటరింగ్ చేసుకోవాలి అది ఎలా అంటే స్ప్రేయర్తో కానీ అలానే చేయి అడ్డు పెట్టి వాటరింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం జాగ్రత్తగా వాటరింగ్ చేయడం వల్ల విత్తనాలు పైకి తేలిపోకుండా ఉంటాయన్నమాట హెల్తీగా జర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలానే సాయిల్ అనేది డ్రై అవ్వకుండా తేమగా ఉండే విధంగా చూసుకోవాలి అలా సాయిల్ అనేది ఎప్పుడైతే తేమగా ఉంటుందో అప్పుడే విత్తనాలు అనేది వేగంగా జర్మినేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలానే మనం ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల విత్తనాలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం వాటరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఈ కుండీని మనం సన్లైట్ తగిలిన ప్రదేశంలో పెట్టుకోవాలి ఎక్కడైతే మనకి 6 టు 8 అవర్స్ పాటు సన్లైట్ అనేది వస్తుందో అటువంటి ప్రదేశంలో ఈ కుండీ మనం పెట్టుకున్నట్లయితే వితిన్ 6 టు 10 డేస్ కి విత్తనాలు అనేవి జర్మినేట్ అవుతాయి అన్నమాట అప్కమింగ్ వీడియోస్ లో నేను అప్డేట్ ఇస్తాను అవి ఏ విధంగా జర్మినేట్ అయ్యే లేదా సీడ్స్ అనేవి జర్మినేట్ అయ్యేవా లేదా అనేది మీకు ఆ వీడియోస్ కూడా కావాలంటే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ గార్డెనింగ్ పక్కన బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అలానే మన ఛానల్ కు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో అవండి ఆ రెండు లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ లేదంటే టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్ వీడియో స్టే హోమ్ స్టే సేఫ్